పద్నాలుగో తేదీ వైఎస్ జగన్ తిరుపతి పర్యటన. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం వైఎస్ జగన్ రేణిగుంట వద్ద సభాస్థలిని పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదేందబ్బా, మొన్న అసలు అన్న మున్సిపల్ ఎన్నికలకు కానీ పంచాయతీ ఎన్నికలు అసలు బయటకే రాలా, తాడేపల్లి ఇంట్లో కూర్చుని ఒక నలుగురిని అటు ఆ మూలకు ఒకరిని ఈ మూలకు ఒకరిని నలుగురిని నాలుగు పక్కలకు పంపించి మొత్తం సీట్లను క్లీన్ స్విప్ చేశాడు. ఈ తిరుపతి ఉప ఎన్నిక ఎందుకు వస్తున్నాడు జగన్ అన్న? మొత్తానికి పవన్ కళ్యాణ్ సార్ గెలిచినట్టే కనిపిస్తున్నాడబ్బా. ఏదో గాజు గ్లాస్ అన్నారు కానీ మొత్తానికి అసలు రాళ్ళే మా ఇక్కడ కూడా ఎవరు ఒక ఆరు మంది మంత్రులను కూడా పంపించాడు తిరుపతిలో అనుకున్నారు. మరి జగన్ అన్నే వస్తున్నాడంటే ఏదో ఉందబ్బా. మొత్తానికి మొన్న పవన్ కళ్యాణ్ సార్ సభ అయితేనే కవాత్ అయితేనే కొంచెం గుబులు రేపినట్టే ఉంది. షెడ్యూల్ ఖరారు కాదు కానీ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 17న జరగనుంది. ఈ నేపథ్యంలో 21 నెలలుగా చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తారంట. సీఎం పర్యటిస్తే రికార్డు స్థాయిలో మెజార్టీ వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏందో నాకు అర్థం కాలేదు, రికార్డు స్థాయిలో మెజార్టీ లేని పాడు ఏంది నాకు అర్థం కావట్లేదు. సరేలే, ఏదో ఒకటి. మొత్తానికి ఇంట్లో నుంచి బయటకు రానిచ్చాడు పవన్ అన్న జగన్ని. బాగా రసవత్రంగా ఉంటుందబ్బా తిరుపతి ఎన్నికలైతే ఈసారి. చంద్రబాబు రెడీగా ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి తిరుగుతున్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా నేను ఏదో అన్నాడు నిన్న, ఏంది జగన్ అన్న నువ్వు తిరుపతికి వస్తే వెంకన్న సాక్షిగా చెప్పు, బాబాయ్ హత్య కేసులో నాకు సంబంధం లేదని ఏదో అన్నాడు, ప్రమాణం చేస్తావని అడిగాడు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.